సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్, సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సో బిగ్ బాస్లో మీరు ఎన్ని డేస్ ఉన్నారు, ఇంతమంది కంటెస్టెంట్తో ప్లే చేశారు, ఆడారు. సో మీకున్న ఒక మైండ్ సెట్ని బట్టి మీరు వీళ్ళని వీళ్ళు అసలు రాకుండా ఉంటే బాగుండేది బిగ్ బాస్కి, వర్త్ ఇట్ కాదు, అన్వర్తి కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. అలా చెప్పాలనుకుంటే ఎవరిని చెప్తారు? వన్ పర్సన్ ఎవరు లేరు, కానీ వాళ్ళ స్ట్రాటజీసే కొంచెం రాంగ్ వేలో ఉన్నాయి. ఓకే, అలా ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేయడము, సింపతి గెయిన్ చేయడం కోసం ఫ్యామిలీని వాళ్ళ ఆఖరికి చావుల్ని కూడా అడ్డం పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అంట. ఇలాంటివి నాకు కొన్ని కొన్ని వాళ్ళ స్ట్రాటజీలు నచ్చలేదు, బట్ ఎవ్రీబడి డిజర్వ్స్ ఎ ఛాన్స్. ఓకే, యష్మి గారు ఒక టాస్క్ చేసేటప్పుడు పుల్ పుల్ అన్నప్పుడు అభినవ్ పుల్ పుల్ చేస్తుంటే ఒక డాన్స్ చేస్తూ ఉంటారు, అది డిమోటివేట్ చేసేలా ఉంటుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తను ఏదైనా సరే ఇంతే, నేను ఇలాగే చేస్తా, ఏం చేసుకుంటా చేసుకో, ఓకే, రెచ్చగొడతా, ఇంతే, దిస్ ఈజ్ మై స్ట్రాటజీ. మొత్తం తను అలానే ఉంటుంది, అలాగే ఉంటుంది. నేను అదే చెప్పాను కదా మీకు, అవును, ఫస్ట్ కూడా మన ప్లేట్లు తినేసి వాళ్ళతో కడిగించడం కరెక్ట్ కాదు. ఓకే, యా అవును, కడగని ఏమవుతుంది, మనం ఒకళ్ళు ఏంటంటే ఈవిడ వెళ్ళి ఆడదు. సో ఆడేటప్పుడు ఏదైనా సరే ఏదైనా కూడా అవతల వాళ్ళని డిమోరలైజ్ చేయడం వల్ల మన మన టీంకి ఏదైనా బెనిఫిట్ అవుతుందేమో అనే స్ట్రాటజీ. ఓకే, డైరెక్ట్గా వెళ్ళి గేమ్ ఆడకపోయినా బయట నుంచి అయినా సరే మేము మా టీం కోసం ఆడతాం, దానికోసం ఏమైనా చేస్తాం. ఓకే, ఫెయిరా అన్ఫెయిరా అనేది మాకు అవసరం లేదు. ఓకే అనే మెంటాలిటీ. సో బిగ్ బాస్ అలా ఏం చెప్పారు, కానీ స్ట్రాటజీస్తో వీళ్ళకున్న ఓన్ థాట్స్తో వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు అంతే, ఇంకా చేసి చేసుకోవడమే కాకుండా అవతల వాళ్ళు కూడా ఇలాగే బిగ్ బాస్ ఆడాలి, మీకు తెలీదు, మీరు వేస్ట్ అని చెప్పి మళ్ళీ చేస్తారు. ఓకే, సో ఫేర్గా ఉండి కొన్ని ఎథిక్స్ మనం ఫాలో అయితే మనకు తెలీదు. ఓకే, సో లాస్ట్ దీంట్లో క్లాన్స్ డివిజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఫైనల్గా నేను వెళ్దామని అనుకున్నా కూడా ఆ ఒక సెకండ్కి ప్రేరణ యశ్వి మా క్లాన్లో లేరు అనుకో సంబరపడుతుంటే మెల్లగా సోనియా సెలెక్ట్ చేసుకుని ఇట్లా రావడం అనేది